రావట్లేదండి. ఏంటి ఎవరైనా కొత్త అమ్మాయి వస్తున్నారు ఆఫీస్కి? పోయి పని చూసుకో. హలో పూజ, ఏంటి వస్తలేదు ఆఫీస్కి నువ్వు? వస్తే వస్తే నాతో మాట్లాడే ప్లీజ్, ఫోన్ కట్ చేయకు, ఆత్రే వస్తున్నాడు. ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్. హాయ్ సుష్మిత. రే ఇది టూ మచ్ రా, ప్రతి ఒక్కడికి బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది, అయినా కానీ కొత్త అమ్మాయి కోసం పరితపిస్తున్నారు. చీప్ ఫెలోస్. అమ్మ దినమ్మ ఇదా ఏమైందిరా? బలుపుకి బ్రాండ్ అంబాసిడర్. పేరేంటో? గగన్మయ్. మేడం మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. వెళ్ళి ఒక బ్లాక్ కాఫీ తీసుకుంటా. ఆఫీస్ బయలో ఉన్నా. ఏంట్రా నువ్వు కూడానా? రే తన చిన్నప్పటి క్రష్ రా. వావ్. వావేంటే, వీడి క్రష్ ఇక్కడే పనిచేస్తుంది, నా క్రష్ అమెరికాలో పనిచేస్తుంది. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు కదా. ఒసే బాగో చెప్తున్నా. రే నువ్వు ఆగరా, తను చిన్నప్పుడు నుండి జల్లేసుకుని భయంతో అడుగులేసుకుంటూ స్కూల్కి వస్తుంటే అది చూడ్డానికి మనసు ఎంత తెలిగ్గా ఉండేది తెలుసా? ఇప్పుడు చూస్తుంటే బరువు అయిన బలుపుతోటి ఉన్నట్టు కనిపించట్లే. అవసరమా? అలా కాదురా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడితే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. ఏమంటావు సుష్మిత? ఏమో నేను అలా ఫీల్ అవ్వలేదు. రేయ్ ఆ అమ్మాయి గురించి చెప్తూ ఏమని అడుగుతాయంద్రా? ఏంట్రా నేను అమ్మాయిని కాకపోతే అది అని ఎందుకంటూ? కుక్క అని కూడా అలాగే అంటారు. అరే ఎక్కువ మాట్లాడు. నా ఇష్టం నేను మాట్లాడతా. ఏంది ఇష్టం? ఏంది 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 ఏంది? బలుపు ఎక్కువైంది నీకు, బలిసింది. హాయ్. వాట్? నన్ను గుర్తుపట్టలేదా? హూ ద హెల్ ఆర్ యూ? అదే మనం సన్రైజ్ స్కూల్లో చదువుకున్నాం. నేను ఆత్రేయ. సి ఆత్రేయ, ఒకసారి నీ గుండెలపైన చేపెట్టుకో. గో ఆన్. నేను నీ చిన్నప్పటి క్రష్ కదా? ఎస్. అందుకే నేను నీ గుర్తున్నాను. వై ద హెల్ విల్ ఐ రిమెంబర్ యూ? చిట్టికేసింది ఇంకొకసారి చిట్టికేస్తే తిరిగి చూడొద్దు అని చెప్పడానికి. హే వాట్స్ గోయింగ్ ఆన్? నథింగ్ రామ్, జస్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఆత్రేయతో. ఆత్రేయ నెవర్ స్పీక్ టు గర్ల్స్. ఓకే క్యారీ ఆన్. బాగానే మేనేజ్ చేసావు. మేనేజ్ కాదు, నీకు ఇక్కడ ఒక మంచి రెప్యుటేషన్ ఉంది, అది కాపాడుకో. అలానే కాపాడుకో. కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? యూ బెటర్ స్టే అవుట్ ఆఫ్ మై వే. వర్క్ వర్క్ అంటే ఇట్స్ ఫైన్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, పార్క్లో ఆడుకున్నాం. నో, మైండ్ ఇట్. ఇలానే ఉండు. ఇలానే ఉంటే నీకు నాకు ఇద్దరికీ మంచిది. ఏంటో జనాలు, తప్పు చేశాక సారీ, సాయం చేశాక థ్యాంక్స్ చెప్పడం మానేశారు. ఆత్రేయ. గగన్మయ్. థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్. ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. చెప్పేదనరా గగన్మయ్, మా వారి తరఫున నేను సారీ చెప్తున్నా. కానీ నేను సారీ చెప్పా. ఎందుకు చెప్పవరా? దేని చెప్పా? నువ్వు ఆగరా. అది కాదు గగన్మయ్. ఇందుకే నేను థ్యాంక్స్ చెప్పడానికి ఇష్టపడను. ఏదో ఒక ఛాన్స్ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటారే డాజన్ అవ్వడానికి. డిస్కస్టింగ్గా
మీకన్నా కుక్కలే బెటర్. ఇద్దరిని కుక్క అనేసింది, సిగ్గుండాలి. రా అది వర్త్ కాదురా, పంజస్కా. వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. అదే కదరా మ్యాటర్. ఏ సుకేష్, అంత బాగుందేంట్రా కాంతార మూవీ? బాగుందా? అద్దరిపోయింది అసలు. క్లైమాక్స్ లో హీరోలకు దేవుడు వచ్చే సీన్ ఉంటుంది, గూజ్ బాంబ్స్ అసలు. వస్తున్నా బ్రో, మనం కూడా వెళ్దాంరా. నీకు అసలు సెన్స్ ఉందా? గగన్మయ్య వాడు వెళ్ళిపోయాడు. నేను అనేది వాణ్ణి కాదు, నిన్నే. నేనేం చేశా? వాడేదో సొల్లు మాట్లాడుతున్నాడు. నువ్వు కాంతార టాపిక్ ఇప్పుడు తీసుకురావాలా? చెత్తలా స్పాయిలర్స్ చెప్పుకొని. ఇప్పుడు ఏమైంది? అసలు మీలాంటోళ్ళతో కూర్చోవడం నాది బుద్ధి తక్కువ. అది మా తెలుసులే సాగు. ఇప్పుడు నేనేమన్నానరా? నువ్వేమన్నలే, నేనన్నా. తర్వాత ఏమైంది? ఏమోరా, అందరి ముందు అలా అవుతుంది. నాకు అలా వైకుంఠపురంలో ఒక సీన్ గుర్తొస్తుంది. అందులో ఏంటంటే అంత కాన్ఫిడెంట్ తిట్టేస్తున్నారు, ఆవిడ మీకే అని అంటారు కదా, మేబీ అమ్మాయిలు ప్రేమిస్తే ఇలానే చేస్తారేమో. రేపిచ్చిన కొడక, దీన్ని త్రివిక్రమ్ దగ్గర తీసుకెళ్ళు. ఎవ్వ ఒక్క సీన్ రావడానికి భయపడతాడు. రే చెప్పా వద్దురమ్మగాడా అని. లేదు నా చిన్నప్పటి క్రష్ అని వెళ్ళావు. ఇప్పుడు బాగైందా? తీరిందా మంచిగా ఇప్పుడు? రే రోహిత్, రేపు డేట్ ఏంట్రా? అక్టోబర్ 20. రే రేపు గగన్మయ్య బర్త్డేరా? రే ఏదో కట్టింగ్లు ఇవ్వకు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చూసిన అమ్మాయి బర్త్డే గుర్తుందంటే ఏంటి మ్యాటర్? లవ్ చేస్తున్నావా? అదేం లేదురా, తను చిన్నప్పుడు చూస్తే చాలా ముద్దొచ్చేది. మరి ఇప్పుడు చూస్తే పొరి తీయాలనిపిస్తుందా? మ్యాటర్ ఏంటో చెప్పరా. ఓకే గైస్, సైలెన్స్. యా హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday గగన్మయ్య. ఏంటి అలా చూస్తున్నావు? నీ బర్త్డే నాకెలా తెలుసనా? నాకు ఇంకా గుర్తుంది. దాకే కట్ చేద్దు. ఏమైంది అంటే సార్, ఇప్పుడు అందరి బర్త్డే జరుపుతాం కదా, ఆమెది కూడా జరిపినాం, దానికి చంపకేసి కొట్టింది. సార్ వాడు నా చేయి పట్టుకున్నాడు. అండ్ ఐ లాస్ట్ మై టెంపర్. ఏమో సార్, చేయితే పట్టుకోలేదు. మీరు ఎవరన్నా చూసారా? సార్ సార్ దిస్ ఇస్ ఆల్ బుల్షిట్. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి. సీసీ సర్వీస్లో లేదు. సో దట్ ఇస్ నాట్ మై మిస్టేక్ రైట్? ఇప్పుడు ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ నేనే పోగొట్టానని చెప్తావా? సార్ నేనే గగన్ మీ చేపట్టున్నాను సార్. ఈవెన్ దో అత్రేయకి సంస్కారం, 1 మంత్ మీ ఫాదర్ నిన్ను ఇక్కడ పనిచేయమన్నారు. నువ్వు ఉండే సంస్కారాన్ని బట్టి కంపెనీని టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నారు. బట్ 1 మంత్ అయినా నీకు ఇంకా ఎంప్లాయిస్ ఎలా ఉండాలో రాలేదు. సో ఇప్పుడు ఏంటి, ఇదంతా మా ఫాదర్కి రిపోర్ట్ రాస్తారా? పోనీ, ఈ మంత్ కాకపోతే ఇంకో మంత్ అడుగుతా, అది కాకపోతే ఇంకో నెల అడుగుతా. రాయాల్సింది నేను కాదు, ఆత్రేయ. మీ నాన్న నన్ను నమ్మలేదు మాయా. మీ ఎంప్లాయీస్లో బెస్ట్ ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ చేత రిపోర్ట్ రాయించుకున్నారు. అండ్ గివ్ హిమ్ ఫుల్ రైట్స్ అన్నారు. ఐ సెలెక్టెడ్ ఆత్రేయ. మరి ఇదంతా నాకెందుకు ముందు చెప్పలేదు? ఆత్రేయ యు మే గో నౌ. ముందే చెప్తే యు మే ప్లే స్మార్ట్. అందుకే ఒక నెలకి చెప్దాం అనుకున్నాను. బ్లడీ హెల్, ఇలా అయిందంటే నేను నా కంపెనీని టేక్ ఓవర్ చేసినట్టే. I am
డన్. ఇంకా ఈ కంపెనీలోనే వర్క్ చేయాలా? ఏ నువ్వేంట్రా, అది ఇంత చేసినా కూడా దాని గురించి పాజిటివ్గా రాస్తున్నావు. అరే పాపం రా, తనకి ఇష్టం లేకపోయినా ఆఫీస్కి వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు. నాకేంటి మరి, బల్పు తగ్గేంత వరకు కంపెనీ లేదు ఏమి లేదు వెళ్ళి పని చేసుకోనట్టుంది. ఏంట్రా పాజిటివ్గానే రాస్తున్నావు కదా. మీరేంట్రా అసలు అది అంత చేసిన దాని గురించి పాజిటివ్గా రాస్తున్నారు? నీ ముఖం వాడు ఇప్పుడు నెగిటివ్గా ఇచ్చాడనుకో, అది ఇక్కడే ఉంటుంది మనతో. కంట్రోల్ ఏ డిలీట్ arrogant and rude behavior. Banestnora. Report em rasadu telsa? Ye untundi? Worst, undecent, disturbing and arrogant and rasuntadu. Should improve conduct of mental behavior and rasadu. What the hell was that? As per my view upon Don't read it, just say it. Mee company taluko main goal powder, rice, fruits ila ivanni distribute cheyadu like Ratnadeepla. Na company em chestundo naku idea undi. So company nadipe vallu AC room lo unna vallane kaadu, bayatu vallu kuda ela deal cheyalo ela treat cheyalo telusukovali. సో ఇప్పుడేంటి, నేను మార్కెట్లో తిరగాల? యూఆర్ నాట్ జోకింగ్ రైట్? నో నో. నాన్న నన్ను తను కూడా వస్తున్నట్టు తనతో. నో వే సార్. ఒప్పుకున్నారు సార్. ఒప్పుకోవడమా? ఒప్పుకోవడం ఏంటి మాయా? చూడు, డోంట్ థ్రెటన్ హిమ్. ఐఎమ్ నాట్ థ్రెటనింగ్ హిమ్. వాడే నన్ను టార్చర్ పెడుతున్నాడు. మీ ఫాదర్ చేత మాట్లాడించాను, ఆయన కూడా ఒప్పుకున్నారు. వావ్, ఏం కదల్లేవు. వన్ మినిట్. ఆత్రేయ, ఆత్రేయ సార్, అవకాశం ఇచ్చాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. సరే సార్. యాక్చువల్లీ డాడ్ చాలా రిక్వెస్ట్ చేశారు, సో అతను రిక్వెస్ట్ చేసినందుకే నేను చేస్తాను. ఓకే. బై ది వే, సాలరీ ఎప్పుడు పడుతుంది? ఈరోజు 1st తారీఖు కదా, పడుతుంది. ఓకే. వాట్? మనం ఈ రోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ గో టు హెల్. వన్ సెకండ్. ఏం చేస్తున్నావు? మీ డాడీ చెప్పారు నువ్వు ఎన్ని బూతులు మాట్లాడితే నోట్ చేసుకో అని, అదే చేస్తున్నా. చా, రియలీ? నిజంగా చెప్పారు. దెన్ గో ఆన్, నోట్ చేయు. ఇవన్నీ ఎందుకు నోట్ చేసుకోవట్లేదు? చేసుకో, ఇవన్నీ కూడా నోట్ చేసుకో. నోట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా. వాట్ ద వాటర్మెలన్. గగన్ మై, నీది అయిపోతే స్టార్ట్ చేద్దామా? చూడాత్రేయ, ఈరోజు 1st డే అంటే సాలరీ డే. ఈరోజు ఎంజాయ్ చేయాలి, కానీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దామా? సరే, అయితే ఈ రోజుకి నేను అబ్సెంట్ వేసుకుంటాను. అబ్సెంట్ ఏంటి? నీకు తెలీదా, నీకు అటెండెన్స్ కూడా ఉంటుంది. నేను అబ్సెంట్ అయితే? అబ్సెంట్ అయితే చెప్పు. అయితే ఏంటి? తెలీదు గగన్ మై. ఏంటాత్రయ్యా నువ్వు ఇలా సగం సగం తెలుసుకొని హాఫ్ నాలెడ్జ్ నా బుర్రకెక్కిస్తే నాకు హెడ్ఏక్ వస్తుంది. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు.
ఏంటి ఇప్పుడు నేను ఫాలో అవ్వాలా? ఏ నిన్నే ఇర్రిటేటింగ్. ఏంటి ఇక్కడి నుంచి వచ్చే ఫుడ్డా నేను రోజూ తినేది? మా ఇంట్లోనే నయం, మీరేంటి ముగ్గురే ఉన్నారు, అక్కడ ఐదుగురు ఆరుగురు ఉంటారు. ఆత్రియ ఏం చేస్తున్నావు? నెగిటివ్ ఎంబారస్మెంట్. అంటే? అంటే ఏది చూసినా అందులో నెగిటివిటీ లోగా చూడటం. అలా కాదు ఆత్రియ, దీన్ని నువ్వు పాజిటివ్గా ఎందుకు తీసుకోకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే హెడ్ అయ్యాను అనుకో, ఇక్కడ ఇద్దరు ముగ్గురిని కాకుండా ఒక 4-5 మెంబర్స్ని పెడతాను, అండ్ పెద్ద కిచెన్ కూడా చేయిస్తా కదా. గగన్మై నాకు పాజిటివ్గా చూడడం రాదు. నీకు మాత్రం పాజిటివ్గా చూడడం రాదు, నేను మాత్రం పాజిటివ్గా ఉండాలి. అంటే ఎలా? కంపెనీ హ్యాండిల్ చేసుకోవాల్సింది నువ్వు కదా, నేను కాదు. ఏం మాట్లాడినా ఆన్సర్స్ మాత్రం ఇలా వస్తాయి కదా. శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి లింగమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటే నేను నవ్వుకుంటూ ఉండేదాన్ని, ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. అవును గగన్మై, ఇందులో శంకర్ దాదా ఎవరు, లింగమ్మాయ ఎవరు? నువ్వు శంకర్ దాదా, నేను లింగమ్మాయ. అయినా నువ్వు టార్చర్ చేసినా పర్వాలేదు, టార్చర్ చేసే విధంగా అగ్రెసివ్గా కోపంగా చేస్తే అర్థం ఉంది. నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్టు స్లో పాయిజన్లా చేస్తున్నావు. ఓ సరే, అయితే నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదామా? ఫాలో మీ. ఎవరెతను? మన ఆఫీస్లో కాఫీ స్టీస్ అందిస్తూ ఆఫీస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఇతను వచ్చి నీకు కాఫీ ఇస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? తాగుతాను. నో, యు హావ్ టు కంఫర్ట్ హిమ్. కంఫర్టా? అంటే ఇప్పుడు నేనేంటి, కొమ్మ ఉయ్యాలా, కొన్ని చంపాలా అని పాటలు పాడాలా? కొనలా పాడాలంటే ముందే చెప్పు, నేను ఒక 4 లైన్ ప్రిపేర్ అయ్యి వస్తాను. అలా కాదు గగన్మయ్, యూ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ ప్లేస్లో ఉంటే ఏమన్నా, ఎట్లున్నావు? బాగున్నా అన్న. ఏంటి కథ? ఏదో నడుస్తుందన్న. నీ చెల్లి అనుకుంటా? అవునన్న. చదివిస్తున్నావా? బాగా చదివించు. చూసావా? సింపుల్ అంతే. ఒక్కసారి ఒక్కసారి అన్నా మీరు వెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా చేయడం వల్ల నీకు ఏం ఉపయోగం ఉంది? చూడు గగన్మయ్, నువ్వు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నావు, నీ ఆఫీస్లో ఆయాలతో సర్వెంట్లతో నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి. అదే, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను. యాజ్ ఎ సీఈఓగా నువ్వు ఏదైనా కాల్ చేసుకోవచ్చు. నీ ఆఫీస్లో ఎవరేమనుకుంటున్నారు అండ్ నీ ఐడియాలజీని ఎంతమంది అపోజ్ చేస్తున్నారనేది నువ్వు వీళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. హై క్యాటర్లో ఉన్న వాళ్ళు లో క్యాటర్ వాళ్ళతో చదువుగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం రాదని. ప్రాబ్లం అంతా వచ్చేది మధ్యలో ఉన్న వాళ్ళతోనే. సో నీ ఆఫీస్లో నీకు ఇన్ఫార్మర్స్ ఉండాలి. ఇదేం కార్పొరేట్ టెక్నిక్ కాదు, రాజుల కాలం నుంచి వస్తుంది. ఓ పొరపాటున, నేను 90స్లో పుట్టేసా, నాకు దాని ముందంతా జరిగిందని గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే నెక్స్ట్ ఏంటి? ఆత్రియ దిస్ ఇస్ టూ మచ్, మెన్స్ వాష్రూమ్లో నేనేం చేయను? నేను పిలిచానా? తర్వాత ఏంటి అని అడిగితే నువ్వు అలా వెళ్ళిపోతుంటే ఏమనుకుంటారు? ఏ ఎలే. గగన్మయ్ స్టార్ట్ చేద్దామా? రే సురేష్. ఆ చెప్పాత్రయ్య. ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ తన్ని బాస్, తన కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం, వెంటనే రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతాం. కాంట్రాక్ట్ రాస్తే పే స్లిప్స్ ఇవ్వనంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఇక్కడే లాగ్ అయిపోతావు కదా. మా ఊర్లో 16 సెంట్లు భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటా. దాని తర్వాత ఏం చేస్తావు? అవి అమ్ముకోవడానికి ఇక్కడికే రావాలి, అంటే నా కింద అడుక్కోవాలి. కన్ఫర్మ్ రా, ఇవి కంపెనీ కాదు కదా, కనీసం కంపెనీలో హెచ్ఆర్ పోస్ట్ కూడా ఇవ్వరు. అరే మరేం రా, నా పాటికి నేను ఏదో అర్థంగా ఎక్సెల్ షీట్లో వర్క్ చేస్తుంటే తీసుకొచ్చి టార్చర్ చేయిస్తున్నారు. గెట్అవుట్. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా కిందనే పనిచేయాలి. ఈ కంపెనీలో నువ్వు బాస్గా యాక్ట్ చేస్తున్నావు అంతే, బాస్ ఏం కాదు. రై గగన్మయ్, నువ్వు ఫీల్ అవ్వకు. పోనీ, ఇంకెవరినైనా పిలు. ఇంకెవరైనా? సుష్మిత ఇట్రావా.
ఒక్కసారి. ఏంటి పంచాయతీ? నేను చెప్తా, నేను నీ బాస్, నువ్వు నా కింద పనిచేయాలి. నేనా? నేను చెయ్యను. ఎందుకు? రోజుకి 100 మంది ఇంటర్వ్యూకి వస్తారు, అందులో మనం 3 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. మిగతా 97 మెంబర్స్ అడిగితే ఏమని చెప్తాం? మనం వాళ్ళకి కాల్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామా? వాళ్ళు అడిగితే చెప్తాం మీరు ఈ జాబ్కి వర్త్ కాదు అని. సో నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, ఐ డోంట్ డిజర్వ్ టు బీ యువర్ ఎంప్లాయీ. ఐ డిజర్వ్ మచ్ శాలరీ, గుడ్ రెస్పెక్ట్. బాయ్ ఆత్రేయ. ఆఫీస్లో అందరూ నేను ఆర్గెంట్ అని అంటారు కదా, సి అది అది అసలు నేను ఆర్గెంట్. గగన్మాయి ఏంటి, తనతో ఎవరెలా ఉంటారో తను కూడా అలాగే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దర్ యాటిట్యూడ్, తన యాటిట్యూడ్ కూడా మారిపోతుంది. సరే మనం నెక్స్ట్ పూజని పిలుద్దామా? లేదు, నాకిక్కడ ఏమవుతుందో పిచ్చ క్లారిటీ వచ్చింది. ఎవ్వరూ నా కింద వర్క్ చేయరు. నెక్స్ట్ రౌండ్కి వెళ్దామా? అంటే ఈరోజుతో రౌండ్స్ అయిపోయాయి, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. సరే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నా గగన్మయ్య. నాకోసమా? నాకోసం దేనికి? నీకు చెప్పాను కదా ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని. హా, మనం ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి. మీరందరూ ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు? నా బాల్కనీ నుంచి మార్కెట్ రోజు కనిపిస్తుందని చెప్పి ఆ మార్కెటే అక్కడ నుంచి తీయించేసా. అలాంటిది నేను మార్కెట్కి రావాలా? నో వేజ్. ఓహో సరే, వెళ్దామా? ఏంటిది స్కూటీ దీని మీద? నేను యాక్చువల్లీ నేను మెట్రోలో వెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇబ్బంది పడతావని సుష్మిత దగ్గర బండి తీసుకుని వచ్చా. ఇప్పుడు నాకు నువ్వు హెల్ప్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలో సాడ్ ఫీల్ అవ్వాలో కూడా తెలియట్లేదు. నేనైతే క్యాబ్లో వెళ్తున్నాను. గగన్మయ్య, మీ ఫాదర్ నీకు చెప్పలేదేమో, నీకు వచ్చే శాలరీతోనే నువ్వు సర్వే అవ్వాలి అండ్ క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారంట. మీరందరూ ఏంటి పిల్ల జమీందారు గేమ్ ఆడుతున్నారా? అంటే ఇప్పుడు అవన్నీ బ్లాక్ చేసేస్తే నేను మారిపోతాననుకుంటున్నారా? నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. గగన్మయ్య, 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 అసలు నీకు బండి ఎక్కడ ప్రాబ్లం ఏంటి? నేను నడుచుకునే వస్తాను. అంటే ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ చూపిస్తుంది, కష్టం కదా. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఆత్రేయ? నేను ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నా గగన్మయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట నాతో ఇన్స్ట్రక్టర్లా మాట్లాడకు. మరి అంటే నన్ను ఫ్లర్ట్ చేస్తూ బాగా మాట్లాడతావా? అదెలా చేస్తాం? ఇప్పటి వరకు నా లైఫ్లో ఎవరికీ నేను సారీ మనస్ఫూర్తిగా చెప్పలేదు, నీకు చెప్దామనుకుంటున్నాను. అలా చూసినావేంటి? అదే సారీ చెప్తానన్నావు కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. అంటే ఆత్రేయ, నాతో నువ్వు ఫ్లర్టీగా మాట్లాడతావా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో ఎవరూ ఘమండుగా మాట్లాడలేదు. అలా ఎవరైనా మాట్లాడితే నేను కాన్సన్ట్రేట్ చేయలేను. సో అందుకే నాతో నువ్వు మంచిగా మాట్లాడతావా? సరే గగన్మయ్య, కానీ నాకు ఫ్లర్ట్ చేయడం రాదు కదా. కాకపోతే నాకెప్పుడు కూడా బాధ వేయలేదు. కానీ ఫస్ట్ టైం ఇంత అందమైన అమ్మాయి ఫ్లర్ట్ చేయమని అడుగుతుంటే చేయట్లేదే అని బాధేస్తుంది. నేను కూడా సారీ నిన్ను ఎప్పుడైనా హర్ట్ చేస్తుంటే. అయితే రోజు మనం బయటికి వెళ్ళాలి, నీకు ఎలాగో బిహేవియర్ అనాలిసిస్ చేయాలి అండ్ మార్కెట్లో స్టాక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇలా అంటున్నానని ఏమనుకోకు, నాకు తెలుసు నాలాంటి వాడితో ఏ అమ్మాయి మాట్లాడదని. బట్ అస్యూమ్ దట్ కి వీఆర్ డేటింగ్, జస్ట్ మనం వెళ్తాం, నీ రిపోర్ట్ నీకు ఇచ్చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. సో ఇప్పుడు నువ్వు నాతో సుపీరియర్గా ఇన్స్ట్రక్టర్లానే ఉంటా అంటావు, అంతేనా?
ఇప్పుడు నేను ఆ బండెక్కాలంటే నేను భయపడుతూ ఆ రాడ్ని పట్టుకోవాలి. నా బ్యాగ్ ఎక్కడ పెట్టమంటావు? అంతే కదా నీ ప్రాబ్లం. ఇటీ శివా, ఇట్రా ఈ బ్యాగ్ లోపల పెట్టే, కూర్చో. ఆత్రేయా, ఏంటిది ఎండలో? ఎండలో చెమట పట్టాలి, ఒంటికి మంచిది. నీకెవరు చెప్పాడు? ఊరికే అన్న, ఒకడు పార్సల్ తీసుకుని వస్తున్నాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. నీకు ఇలాంటి ఐడియాలు సడన్ గా వస్తాయా? లేదు అంటే పెన్ను పేపర్ పట్టుకుని రాసుకుని కూర్చుంటావా? అంటే వాడు ఇక్కడ కలుద్దామన్నాడు, ఇక్కడ వద్దు అని చెప్తే బాగోదు కదా అని. ఏంటన్నా, ఎవరమ్మాయి, గర్ల్ ఫ్రెండా? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు చెప్తా? ఏంటివి? టమాటాలు. ఓ, నేను ఇంకా లెమన్స్ అనుకున్నానులే. అయ్యో గగన్మయ్య, లెమన్స్ ఇలా ఉండవు, ఎల్లో ఎల్లోగా గ్రీన్ గ్రీన్గా చిన్న చిన్నగా ఉంటాయి. నేనేదో సరదాగా అన్నానురా. ఓ సారీ. ఇప్పుడు వీటితో ఏం చేయాలి చెప్తా? చూడు. ఏంటిది? మార్కెట్. వీళ్ళెందుకు ఇలా అరుచుకుంటున్నారు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళెందుకు ఇలా కొట్టుకుంటున్నారు? వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఏ ప్లీజ్ తీసేవా, నేను హారర్ మూవీస్ కూడా ఎప్పుడు ఇంత భయపడలేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీ డాడీ మార్కెట్ తీసుకెళ్ళమన్నారు, నేనే వద్దని చెప్పా. థ్యాంక్స్. అయినా ఇప్పుడు వీటితో ఏం చేయాలి? అది అమ్మాలి. ఏంటి అమ్మాలా? నీకు అప్పుడే చెప్పాను ఆత్రేయ, ఎక్కువసేపు సన్లో ఉంటే సరిబెల్లం దెబ్బతింటుందని. చూడు ఎలాంటి ప్లేస్కి తీసుకొచ్చి టొమాటోస్ అమ్మమంటున్నావు. హలో, ఈరోజుకి ఇదే నీ టాస్క్, నువ్వు చేయనంటే చెప్పు, రిజెక్ట్ అని రాసి రిపోర్ట్ పంపిస్తా. మర్చిపోయా గగన్మయ్య, నీ పుచ్చి పుచ్చి చేతులతో ఈ చిట్టి చిట్టి టమాటాలు అమ్మి పెట్టచ్చు కదా. నేను ఇందాక చెప్పినట్టు ఫ్లర్టీగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు, బాగా తీరిందా అన్న వైబ్ వస్తుంది. అయితే ఈ టమాటాలు ఈచ్ 50 రూపీస్కి అమ్మాలి. ఏంటి, ఈచ్ టమాటో 50 రూపీసా? వాడు కాదు కదా, నేను కూడా కొన్ను. ఏమో అమ్మా, నీ ఇష్టం, టాస్క్ అయితే ఇదే. లేకపోతే 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 కాన్సిక్వెన్సెస్ ఏంటో నీకు తెలుసు. హాయ్. హాయ్. టమాటోస్ కావాలా? ఈచ్ 50 రూపీస్. దీంతో నేనేం చేసుకోవాలి, నా పెళ్ళి కూడా కాలేదు. హాయ్, మీకు టమాటోస్ కావాలా? ఈచ్ 50 రూపీస్. ఏదైతే చెప్పు తీసుకుంటా. హాయ్ సార్, టమాటోస్ కావాలా? వద్దలే. హాయ్. హాయ్, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ ఇవి అమ్ముతున్నాను. నువ్వు టమాటాలు అమ్ముతున్నావా? అది పెద్ద స్టోరీలే, నేను ఇక తర్వాత చెప్తాను. నువ్వు కొంటావా? నువ్వు ఇస్తే ఏదైనా తీసుకుంటా కదా. యాక్చువల్లీ హ్యాండ్ క్యాష్ లేదు. ఓకే. నీ ఫోన్ నంబర్ ఇస్తావా? సో బేసిక్గా నేను మా బాస్కి ఇవ్వాలి, నేను తన నంబర్ నీకు పంపిస్తా. సరే, ఓకే. హలో. ఏరా, బానే ఉన్నావా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదులే, దాంతో తిరుగుతున్నావు కదా, ఉన్నావా పోయావా అని. సర్లే, జాగ్రత్త, బాయ్. సరే బాయ్. సో ఇదే అతని నంబర్. యాక్చువల్లీ దీనికి ఓకే పంపించే. థ్యాంక్ యూ, బాయ్. బాయ్.
ఆత్రేయ, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? నాకేదో టాస్క్ ఇచ్చారు, అది చేస్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్. ఏదైతే ఏంటి, నేనైతే అమ్మేశాను. యాయా, నువ్వు అందంగా ఉంటావు అందుకే కొన్నాడు, అది అర్థం చేసుకోవాలి నువ్వు. అంటే ఇప్పుడు ఏంటి, వాడిని అపియరెన్స్ చూసి ఆ టమాటోస్ కొన్నాడని చెప్తున్నావా? అంతేగా. సో పాయింట్లెస్. గగన్మయ్, 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 నేనేం చేశా? గగన్మయ్, ఏమైంది? వాడిని అందం చూసే కొన్నాడంటావు, నాకు తెలివి లేదంటావు. నా బండి ఎక్కితే చెప్తా. ఎక్కితే చెప్తావా? ఇక్కడే మమ్మల్లంటావు? ఏం అవసరం లేదు గగన్మయ్, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్త విను. చెప్పు. వాడిని దగ్గర కొనడానికి రీజన్ నువ్వు అందంగా ఉండడమే. సరే, అందుకే అనుకో. నేను ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ కూడా అదే, నీ కంపెనీయే నువ్వు, చూడ్డానికి అందంగా ఉంటుంది. నాకు చెప్పు గగన్మయ్, 60 ఏళ్ళ ముసలావిడ ఎండలో 5 రూపాయలకి టమాటాలు అమ్మితే ఎవడైనా కొంటాడా? కొన్నాడు కదా, అదే అందమైన అమ్మాయి 60 రూపాయలకి అమ్మేసినా కొనేస్తారు. ఇదిగో వాడు పంపించిన డబ్బులు, ఇప్పుడు ఇది యాదమ్మ పంపిద్దాం. యాదమ్మ? యాదమ్మ ఎవరు? నేను చెప్పిన 60 ఏళ్ళ ఆవిడ. ఇంతక మనకు టమాటాలు తీసుకొచ్చాడు కదా, ఆమె కొడుకే. ఆమె హెల్త్ బాగాలేదు, అందుకే ఆమె అమ్మడానికి వెళ్ళలేదు. వాళ్ళ కొడుకేం చేస్తూ ఉంటాడు? యాదమ్మ తన కొడుకు మీద ఆధారపడదు, తన సొంత డబ్బుల మీదే బతుకుతుంది. ఇచ్చుడు, నేను అమ్మి పెట్టినందుకు కొంత డబ్బులు నాకు పంపించింది. ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇలానే ఉండాలి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కొడుకు మీద ఆధారపడకుండా తన తిండి తనే సంపాదించుకుంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ కదా గగన్మయ్. మొన్నెక్కడో చదివాను, జీతం లేని ఉద్యోగం అమ్మగా ఉండడమంట, దానికి మన జీవితం ఇచ్చినా సరిపోదు. నువ్వు మాట్లాడవు కానీ చాలా మాట్లాడతావు. సరే, వెళ్ళామా? ఆత్రేయ, ఆ విషయం ఏదో బయటే చెప్పచ్చు కదా. అంటే బయట జనాలు ఎక్కువ మంది ఉంటారు, నేను మాట్లాడలేను, నాకు కొంచెం భయం. ఇక్కడ చూడు ఎంత ప్లెజెంట్గా ఉందో. సరిపోయింది. గగన్మయ్, ఈ 100 రూపాయలు ఆదాయం అనుకోకు, నేనేదో అవమానిస్తున్నాను అనుకోకు, ఇదొక ఆడదైన ఆత్మవిశ్వాసం అనుకో. ఏమైంది? అంటే పార్క్ దగ్గర నుంచి డైలాగ్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చా, వర్కౌట్ అయిందా లేదా అని. సరే పదా. తనేం నడపలేదు కదా బండి. అవును, ఇదో పెద్ద బెంజ, దీని మీద ఊరంతా తిరగాలి. ఎలా పడుతున్నారా దాంతో? తన్నే మనకు సుష్మిత, నిన్ననే తన బర్త్డే అయిపోయింది, అయినా కూడా నాతో వచ్చింది. వచ్చింది నీకోసం కాదు, కంపెనీ కోసం. నాకు అర్థం కాక అడుగుతాను, ఎందుకు తనంటే నీకు అంత కోపం? ఆత్రేయ, నేను ఆఫీస్లో ప్రతి ఒక్కరితో మాట్లాడతా, నీతో ఎందుకు మాట్లాడనో తెలుసా? నేను పెద్దగా మాట్లాడను, ఇంట్రోవర్ట్ని, కొంచెం భయం ఎక్కువ. కాఫెటేరియాలో నా గురించి ఏం మాట్లాడతారో చెప్పు. యువర్ గుడ్ లుకింగ్ అని,
ఇంకా కత్తిలా ఉంటావని. సొల్లు చెప్పకరా, నిజం చెప్పు. నోటిదులు ఎక్కువని. అది ఆ బల్పుతో నేను నిన్ను పొరపాటున హర్ట్ చేస్తానని నేను నీతో మాట్లాడను. నువ్వు హర్ట్ అవుతావని. కనీసం మాట్లాడకపోతే సుష్మితకి పొగర అనుకుంటాం అనుకున్నా. నీకు అది కూడా చేత కానీ వేస్ట్ కానివి నువ్వు. బాయ్. రే, జడ్జ్మెంట్ అనేది ఈ సొసైటీలో కామన్ అయిపోయింది. నువ్వు ఒక మనిషి ఇది అని జడ్జ్ చేయలేని అమాయకుడివి నువ్వు. దట్స్ ద రీజన్ ఐ రెస్పెక్ట్ యూ. అనవసరంగా నువ్వు దానికి క్లోజ్ అయ్యి నువ్వు సఫర్ అవ్వకు. బాయ్. ఏమంటుంది మీ సుష్మిత? ఏం లేదు. ఏముంటుంది? సిగరెట్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు నేను లైఫ్ కి ఇంజూరియస్ అని చెప్పిందా? చచ్చా, అలా కాదు గగన్మయ్య. మరి ఏదో డాక్యుమెంట్ గురించి. నువ్వు నిజం చెప్పకపోయినా పర్లేదు, అబద్ధం మాత్రం ఇంత అసహ్యంగా చెప్పక. గగన్మయ్య, నీ బర్త్డే రెజల్యూషన్స్ ఏమైనా? 15 ఇయర్స్ నుంచి ఒకటే రెజల్యూషన్ ఉంది. ఏంటది? చిన్నప్పుడు నేను స్కూల్ మారాను, గుర్తుందా? అవును గుర్తుంది. సో మన స్కూల్ నుంచి వెళ్ళిపోవడానికి ఒకే ఒక రీజన్ ఉంది. మా మమ్మీ చనిపోయారు. అప్పటినుంచి నన్ను ఒక ఆయా చూసుకునేది. తన పేరు మణి. తనతో చాలా ఎక్కువ మాట్లాడేదాన్ని. మాట్లాడి మాట్లాడి నాకు తన స్లాంగ్ వచ్చేసింది. నేను స్కూల్ జాయిన్ అయ్యాక నా క్లాస్మేట్స్ అందరూ నన్ను ఏడిపించేవారు, నా స్లాంగ్ వాళ్ళు ఏడిపించేవారు. అప్పటినుంచి తన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశాను. తను మాత్రం నన్ను దూరం పెట్టకుండా అమ్మలేని లోటు తీర్చేది. ఒకరోజు నా స్కూల్ ఫ్రెండ్స్తో నేను స్కూల్ బంక్ కొట్టాను. తను అక్కడికి వచ్చింది. కొట్టిందా? కొట్టలేదు. తను స్కూల్ రోజు వెళ్తే బోర్ అని చెప్పి నేను మీతోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. దాని తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్ నన్ను ఇంకా ఏడిపించడం స్టార్ట్ చేశారు. ఆ కోపంతో నేను మా డాడీ రూమ్లో ఉన్న లాకర్ నుంచి మనీ తీసి తన రూమ్లో పెట్టేశాను. ఆ మనీ మిస్ అయినాయి అని చెప్పి డాడీ కాప్స్ని పిలిచారు. మొత్తం అంతా గొడవ గొడవగా జరిగింది. అప్పుడు కాప్స్ని అందరినీ పిలిచారు. తను ఎప్పటినుంచో మన ఇంట్లో పనిచేస్తుంది కదా అని చెప్పి వదిలేసి పనిలోంచి తీశారు. ఇదంతా నా బర్త్డే రోజే జరిగింది. మా నాన్న ఆమెను పంపించేశాక ఒక మాట అన్నారు. దొంగబుద్ధి ఎంత బలంగా ఉందంటే, తను నిన్న కాక మొన్నొచ్చి నేను పిల్లల్ని కన్ను అని వాళ్ళ ఆయన చెప్పిందని చెప్పారు. ఎందుకంటే గగన్మయ్య ఉంది కదా, తన్నే నేను పెంచుకుంటాను అని చెప్పిందని చెప్పారు. అప్పుడే అర్థమైంది నేను రెండోసారి ఇంకో అమ్మని పోగొట్టుకున్నాను అని చెప్పి. ఈ తప్పెవరికి చెప్పలేను, అలా అని ఆ గిల్తో బ్రతకలేను కూడా. గగన్మయ్య, ఐఎమ్ రియలీ సారీ. నీ బర్త్డే రెజల్యూషన్ గురించి అడిగి తప్పు చేశాను. ఏం చేసావురా బాబు, రెజల్యూషన్స్ అని చెప్పి ఏడిపించేస్తావు కదా. ఐఎమ్ రియలీ సారీ. ఏ కాలంలో బ్రతుకుతున్నావు నువ్వేనా? 90s లో బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా? గివ్ మీ హక్ టు చీర్ మీ అప్ మ్యాన్. స్కూటీ సుష్మిత కన్నా నువ్వే ఎక్కువ వాడుతున్నట్టున్నావు. సిగ్గుపడ్డం ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మాయిల కన్నా బాగా సిగ్గుపడతావు. అంటే గగన్మయ్య, అమ్మాయిలంటే సిగ్గు ఎలాగో వదిలేశారు, నేను పడితే బాగుంటుంది కదా అని. జెండర్ మీదకి వెళ్ళావనుకో జల్ల తగులుతుంది. పదా. ఇంతకీ తనెందుకు రావట్లేదు? సుష్మిత వాళ్ళ అమ్మ ఊరెళ్ళింది. సరిపోయింది, నువ్వు లైబ్రరీలో మాట్లాడితేనే నాకు వినిపిదు.
అలాంటిది మెయిన్ రోడ్ మీద మాట్లాడితే ఏమనిపిస్తుంది? గగన్ భాయ్, సుస్మిత వాళ్ళ అమ్మమ్మ ఊరెళ్ళింది. ఇంతకీ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు? ఇదా, నేను హెల్మెట్ లేకుండా తిరిగాను, పోలీసులు ఫోటో తీశారంట, అందుకు సుస్మిత తిట్టింది. అయినా అదేవారు నేను తిట్టడానికి? అయినా నీకు బుద్ధి ఉండాలి, దాని దగ్గర గాడిదలా తిట్టించుకున్నావు. ఇప్పుడు నువ్వెందుకు తిడుతూ మాట్లాడుతున్నావు? సరే కానీ తను అమెరికా వెళ్ళిందా? అమెరికా కాదు గగన్ మై, అమ్మమ్మల ఊరు. అమ్మమ్మలూరా? అదేదో అమెరికాలా చెప్పావు. ఇంకా జనాలు ముసలోల్ని ఊరెళ్ళి మరీ కలుస్తున్నారా? అదేంటి అలా అంటావు? లేకపోతే ఈ కాలంలో కూడా అమ్మమ్మ నాన్నమ్మ ఏంటి? మన ముసలోళ్ళ దగ్గరికి వెళ్తే మన ముసలోళ్ళు అవడం తప్పితే ఇంకేం ఉండదు. కరెక్ట్గా చెప్పావు కదన్న. లిఫ్ట్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఏంటి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ ఎక్కాలా? అత్రేయ, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఇందాక దీంతో గొడవ ఎందుకని చెప్పి కరెక్టే అని చెప్పావు కదా. అది అలానే కాదు. పర్లేదు చెప్పు. అది గగన్మయ్య, నీకు అమ్మమ్మ నాన్నమ్మ లేరు కదా, మళ్ళీ వాళ్ళ గురించి చెప్తే అది గుర్తు చేసుకుని బాధపడతావు. ఎందుకులే అని గగన్మయ్య బాధపడ్డం. పర్లేదు, ఏంటో చెప్పు. గగన్మయ్య, నీకు చెప్తే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. జనరల్గా మనుషులు అవసరం ఉంటే మాట్లాడతారు, అవకాశం వస్తే వదిలేస్తారు. అదే మన గ్రాండ్ పేరెంట్స్ అయితే మనతో మాట్లాడడానికి రీజన్స్ వెతుక్కుంటారు. నా ఫోన్ పనిచేయట్లేదు, నీకోసం నేను జంతికలు చేశాను, నీకోసం పకోడాలు చేశాను. వాళ్ళు అలా చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా 3 ఫ్లోర్స్ ఉన్నాయి, పదా. వాటర్ తాగుతావా? వద్దా. సరే. సార్ పర్లేదు సార్, అంత పనేం కాదు, నేను చూసుకుంటాను. అత్రేయ, ఏమైంది, లిఫ్ట్ పనిచేయట్లేదా? కార్తీక్, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దిస్. గగన్ మై, అరే కార్తీక్, లిఫ్ట్ పనిచేయట్లేదురా. మరి కింద నోటీస్ ఎందుకుంది? నిన్న పని చేయలేదు అందుకే పెట్టినాం, ఇవాళ పని చేస్తుంది కానీ తీయడం మర్చిపోయినాం. మరి ఇప్పుడేం చేస్తున్నావు? పీగడానికి వెళ్తున్నా. అదే, తీయడానికి వెళ్తున్నా. అడ్మినిస్ట్రేటర్ కదా, మేడం చెప్పారు కదా, నా రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి కదా. వద్దు. ఫనీ గైనో రెడీగా ఉంటాడు. అమ్మ వెళ్ళిపోయిందిరా. ఓయ్, ఏంటిది, ఏంటి చెత్త అంతా నా టేబుల్ మీద? అది పనికిరాక పెట్టింది కాదు, నీ పని కోసం పెట్టింది. అత్రేయ, అత్రేయ. వస్తున్నా. ఏమైంది? ఏంటివి? ఫైల్స్. అది తెలుస్తుంది, దేనికివి? పనిచేయడానికి. అత్రేయ, అది కూడా తెలుస్తుంది, ఎందుకివి? జీతం ఇస్తున్నారు కాబట్టి. అత్రేయ ప్లీజ్, ఏంటి ఇప్పుడు ఈ ఫైల్స్ అందరికి నేను పంచాలా? ఓ ఓకే. కాకపోతే పంచే ముందు వర్క్ చేయాలి. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫైల్ గణేష్ది. ఈ ఫైల్ గణేష్ వెళ్లే ముందు ఇందులో నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎక్సెల్ షీట్లో సబ్మిట్ చేయాలి. తర్వాత గణేష్ నెక్స్ట్ అకౌంట్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫైల్స్ మొత్తం చూసుకుంటాడు. ఏ,
నువ్వు నాకు చెప్పే చెప్పు, అందరిది కాదు. ఓకే, ఈ ఫైల్ వచ్చి సుష్మితాది. ఇందులో నువ్వు రిపోర్ట్ రాసి తర్వాత ఎండి సార్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మేనేజర్ చేసి అని సిరి రాసి వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. అది సుష్మిత చూసుకుంటుంది కదా, నేను ఓన్లీ రిపోర్ట్ రాయాలి అంతే కదా. ఈరోజు సుష్మిత రాలేదు, అందుకే నువ్వే చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఇది రోహిత్ ఫైల్. అంటే 2 మంత్స్ నుంచి వాడి వర్క్ అంతా పెండింగ్లో ఉంది. మన ఫైనాన్షియల్ గ్రోత్ మొత్తం నువ్వే చూసి ఎక్సెల్ షీట్లో సబ్మిట్ చేయాలి. వాడేడి? వాడు ముంబై వెళ్ళాడు. 2 నెలలుగా పనిచేయకుండా ముంబైలో ఉంటే మీరేం చేస్తున్నారు? ఏం చేశాడంటే మళ్ళీ నన్ను తిడుతున్నావు. ఆత్రేయ వెళ్ళి కూర్చో. ఆత్రేయ నాకు అదేంటో తెలియక నేనేడుస్తుంటే నువ్వు పక్కన వాళ్ళు కత్తి తీసుకొస్తే నేనేం చేయను? ఓకే, దానికి నన్నెందు తిడుతున్నావు? సారీ ఆత్రేయ, నేనేదో విజన్తో ప్యాషన్తో కంపల్షన్తో చాలా ప్రిపరేషన్ చేసుకుని బాగా చేద్దామంటే నువ్వు వాడు రాలేదు వీడు రాలేదు అని చెప్పి వాడి పని వీడి పని చేయమంటే ఎలా చెప్పు? అందుకే తిట్టాను. ఏంటి నీ కితికితులున్నాయా? ఉన్నాయి. ఆత్రేయ పాపం కదా, నేను హెల్ప్ చేయొచ్చు కదా. నాకు కూడా కొంచెం పనుంది కదా, కానీ నీకు ఒక హెల్ప్ చేయగలను. ఏంటది? సార్ సిడౌన్ ఆత్రేయ. ఓకే సార్. మళ్ళీ ఏం చేసింది? ఏంటి మాయా, ఏంటిది? ఫైల్స్ తెలుసు, చూస్తున్నానుగా. దేనికో తెలుసా? తెలుసు, మే అందరం కలిసి టీంగా వర్క్ చేయాలనే కదా. నా ఉద్దేశం దేనికి తయారు చేసావని? కంపెనీ గ్రోత్ కోసం. గ్రోత్ 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 ఏంటాత్రయ్య, అసలు ఏం నేర్పిస్తున్నావు? ఏదేదో రాసింది అదేంటి? ఆత్రేయనే నాకు హెల్ప్ చేశాడు సార్. అంటే మన కంపెనీ పాత ఫైల్స్ అన్ని రిఫర్ చేయమని ఇచ్చాను సార్. ఓహో, అసలు గంట నుంచి ఫైల్స్ చూస్తుంటే అసలు ఎండి నుండి మెంటల్ వార్డుకి వెళ్ళిపోలేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అర్థమైంది. ఆత్రేయ పాత రిపోర్ట్స్ చూసి ఇది రాయలా. పాత రిపోర్ట్సే డేట్ మార్చి ఇక్కడ పెట్టింది. చూడు మాయా, 1990s రిపోర్ట్ తీసుకుని బంగాళదుంపల రేట్ ఎంత ఉందో ఇక్కడ రాయమంటే అది రిఫరెన్స్గా తీసుకుని ప్రజెంట్ ఇయర్ రేట్ ఎంత ఉందో ఇక్కడ మెన్షన్ చేయమని. అదే రేట్ ఇక్కడ వేసామని కాదు. బంగాళదుంపలంటే ఏంటి? బ్రింజాల్సా? బంగాళదుంపలంటే యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, కానీ చెప్పలేదు అంతే. బంగాళదుంపలంటే పొటాటో అని తెలీదు. పొటాటో ఫార్మింగ్ మీద ఒక రిపోర్ట్ రాసేసి. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, నేను మళ్ళీ రాసిస్తాను. వద్దమ్మా, ఆల్రెడీ నువ్వు రాసిన రిపోర్ట్ చూసే నా పని బస్టాండ్లో బంగాళదుంపలు అమ్ముకోలేమో అనిపించేదాకా వచ్చింది. అవే పొటాటోస్. నువ్వు ఇంకోసారి రిపోర్ట్ రాసిచ్చావనుకో, ఈసారి నా పని మా ఊరు సంత మార్కెట్టే. మా పాటలేయో మేము పడతాం సార్. దయచేసి మీరిద్దరు ప్లీజ్ సార్. సరే సార్. అదేదో మధ్యాహ్నం మాటలు సర్వే అని ఇద్దరు కలిసి వెళ్తుంటారు కదా, ఆ పని మీద ఉండండి రోజులు. దయచేసి కనిపించకండి, ప్రశాంతంగా ఉంటాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. బాయ్ సార్. చెప్పు. బంగాళదుంపలు కావాలి నీకు కూడానే? ఒక లారెడి సరిపోతాయా? ఎడా ఏంటి గగన్ మై ఇలా చేసావు? నువ్వు అసలు మాట్లాడకు, నువ్వు కావాలనే కదా ఇలా మిస్లీడ్ చేసి నన్ను బ్యాట్ చేసావు. నేనేం చేశా గగన్ మై? నీకు ఆ ఫైల్స్ ఇచ్చింది రిఫరెన్స్ కోసం. నాకేం తెలుసు నువ్వు కాపీ పేస్ట్ చేసి సరికిస్తావని. ఏడ్చావు, రిఫరెన్స్ తీసుకొని చేసేదాన్ని అయితే ఇంకెందుకు? మా డాడీకి ఏం చెప్పిచేస్తాడో. గగన్ మై ఎండి గారి గురించి ఎలా మాట్లాడతావేంటి?
ఏడ్చావ్. ఎండి అయితే ఏంటి, నా కంపెనీతో పోలిస్తే ఏదో కంపెనీయా? ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడుకుంటారా? ఎంత వినకూడదని అవాయిడ్ చేద్దామన్నా లోపల కనబడుతున్నాయి. సారీ సార్. ఆత్రేయ సార్, ఒక 2 డేస్ కొంచెం కనిపించకండి. ఓకే సార్. కుదిరితే 1 వీక్. షూర్ సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఈరోజు అంతా వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ అవలేదుగా. రే ఆత్రేయగా. ఆత్రేయ గానా? లేదు అంటే గారు ఎక్స్పెక్ట్ చేసావా? వద్దులే. బై ది వే, నీకు చిన్నప్పుడు నేనంటే ఇష్టం ఉండేది కదా, దాని తర్వాత ఇంకెవరిని ఇష్టపడలేదా? ఇష్టపడ్డాను. అంత అందంగా ఉంటుందా? అందంగా ఉంటది. ఇంకా చెప్పు. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య చక్రవర్తి. తను నేను మంచి ఫ్రెండ్స్. తర్వాత రిలేషన్లో వచ్చాం. ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్షిప్ అని లివింగ్లో ఉన్నాం. వద్దు బూతు. తను కాకుండా ఇంకెవరిని ఇష్టపడలేదా? ఉంది, తన పేరు సునంద. తన్ని చూడగానే చాలా బాగా నచ్చేసింది. ఆమెతో ఏమైంది? జతకలిసిపోయామనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు. బానే నడిపేవైతే స్టోరీస్. అవును, నువ్వేం నడపలేదా? లేదురా. ఇప్పుడు నీ లైఫ్లో ఎవరైనా ఇష్టమా? ఇష్టమంటే ఉందనే అనుకుంటున్నా. ఆ అమ్మాయి పేరేంటి? నేను చెప్పను. పోనీ, మన ఆఫీసా? ఆ అమ్మాయికి ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? ధైర్యం చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పలేకపోతున్నా. ట్రై చేసి చూడు, అవ్వచ్చేమో. హలో. గగన్మై, ఏమైంది సడన్ గా డల్ అయ్యావు? ఏంటిది ఫోటో, ఎవరు తీశారు? తెలీదు. ఇది గాని ఆఫీస్లో తెలిస్తే. మా ఫాదర్ని ఇన్వాల్వ్ చేసి ఇది హైలైట్ చేస్తున్నా అని చెప్తున్నారు. గగన్మై, ఎవరు చేసి ఉంటారంటావు? నాకైతే ఏం అర్థం కావట్లా. ఈ విషయం కానీ మీ డాడీకి తెలిస్తే అమ్మో. గగన్మై, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? గగన్మై ప్లీజ్, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. గగన్మై ప్లీజ్, మనము వాణ్ణి పట్టుకొని పోలీసులు అప్పచెబుద్దాం. ఏంటిది గగన్మై, నువ్వు నిజంగా ఏడుస్తున్నాయేమో అనుకొని నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇంకాసేపు ఉంటే ఏడ్చేవాన్నేమో. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదు అంటారు. సరేలే, మీ ఆడవాళ్ళు ఏదైనా సాధించుకోవడానికి ఏడుస్తారు, మా మగాళ్ళు కోల్పోతే ఏడుస్తారు. అబ్బో, ఇప్పుడేం కోల్పోయావాని? కోల్పోతానే అనుకున్నా. ఏంటది? నిన్ను. ఆత్రేయ, ఆత్రేయ చూడు గగన్మై, ఆడమాగా పక్కన పెట్టేస్తే మనమంతా మనుషులమే. బాధ వస్తే ఏడుస్తాం, ఆనందం వస్తే నవ్వుతాం. జంతువులు కూడా మనలానే ఉంటాయి. ఆత్రేయ, ఆత్రేయ నీకు
ఎవరు పెట్టారో తెలియదు కానీ పేరు నువ్వు మాట్లాడితే సరిగ్గా వినిపించదు, కానీ చెప్పే ప్రతి మాట మర్చిపోలేనట్టుగా ఉంటుంది. వెళ్దాం గగన్మయ్య. ఆత్రేయ, ఇంకొంచసేపు నడుద్దామా? పద ఆత్రేయ, నేనికేమైనా ఏలియన్లా కనిపిస్తున్నానా? గగన్మయ్య, అలా కాదు. మళ్ళీ రిస్క్ ఎందుకు చెప్పు? అసలే నాకు భయంగా ఉంది. అయినా ఎవరు చేస్తుంటారంటావు? ఎలాన్ మస్క్ చేస్తుంటాడంటావా, లేదా మార్క్ జకర్బర్గ్? ఆ లేదు, కన్ఫర్మ్ టిమ్ కుక్ చేస్తుంటాడు. వాడు కాలిఫోర్నియా నుంచి నా కోసం కెమెరామ్యాన్ని పంపి నా కంపెనీని తీసుకుందాం అనుకుంటున్నాడు. ఏంటిది గగన్మయ్య? మరి లేకపోతే ఏంటి ఆత్రేయ? వాడెవడో కూడా నాకు తెలీదు. వాడెవడో ఫోటోలు తీశాడని చెప్పి నువ్వెందుకు నందూరంగా పెడుతున్నావు? సారీ గగన్మయ్. గగన్మయ్, గగన్మయ్, ఫస్ట్ నువ్వు బండి దిగు. ఏమైంది గగన్మయ్? చూడాత్రయ్య, ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకునే క్యారెక్టర్ మా డాడీది కాదు. అలాగే ఏదో ఈ ఫ్రెండ్షిప్ వంకతో నన్ను హక్ చేసుకునే క్యారెక్టర్ నీది కాదు. సో ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా నీకెప్పుడు కావాలంటే అప్పుడు నన్ను హక్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఆమె ముఖంలో అధికారం కోసం వచ్చిన కోపాన్ని చూశాను, ఆమె ఆస్తి వల్ల వచ్చిన అహంకారాన్ని చూశాను. కానీ ఈ సాయంకాలం, సూర్యుడు సముద్రం నుదుటి మీద ముద్దు పెడుతున్న సాయంకాలం, ఏదో ఒక బాల్కనీలో ఒక 60 ఏళ్ల జంట నిశ్శబ్దంతో ప్రేమించుకుంటున్న సమయాన ఆమె నా కోసం చూపించిన కోపాన్ని చూశాను. మగాడే కాదంటారు, నిజానికి అలా తక్కువ చేస్తుంది మగాళ్ళనే కాదు, ఆడవాళ్ళనే. ఓ, నిజంగానా? ఆఖరికి మగాళ్ళని తక్కువ చేసే ప్రాసెస్లో ఎందుకు ఆడవాళ్ళని పోల్చడం? ఆడది కన్నీళ్లు పెడితే ఓదార్చడానికి ఖచ్చితంగా మగాడు వస్తాడు. కానీ మగాడు కన్నీళ్లు కార్చకుండా కాపలా కాసేది ఆడదే కాబట్టి అమ్మ, అక్క, చెల్లి, స్నేహితురాలు, ప్రియురాలు అందరూ ఒకటే. బయటేమో సార్కి నోటి నుంచి మాట రాదు, కానీ చాటింగ్లో మాత్రం సార్ టాలెంట్ అంతా బయటకొస్తుంది. హాయ్ ఆత్రేయ, గుడ్ మార్నింగ్. ఆత్రేయ, గుడ్ మార్నింగ్. ఆత్రేయ, ఆత్రేయ, ఆత్రేయ,
వాటర్ కు ఏంటి, క్యాంటీన్ కూడా రాలేదు? పొద్దున్నుంచి డల్గా ఉన్నావు. పర్లేదు, నిన్న డిఎస్ఎల్ఆర్లో తీసినట్టున్నాడు, క్లారిటీ బాగుంది. కానీ నా హెయిరే అసలు బాగాలేదు, స్ట్రెయిట్న్ చేయించుకోవాలి. నీ హెయిర్? అయ్యో, నా మీద ఎందుకు అంత కోపమో? కోపం కాదు, మౌనవ్రతం, ఉపవాసం ఉంటున్నా, బ్లాక్మెయిలర్ దొరకాలి అని. అపరిచితుల్లో విక్రమ్ కన్నా నువ్వే విచిత్రంగా ఉన్నావు. అలా కాదాత్రేయ, ఇప్పుడు వీరప్పన్ దొరకాలని చెప్పి కర్ణాటక పోలీసులు కాంతారా పూజ చేశారా? అలా అని బిన్ లాడెన్ పీస్ఫుల్గా దొరకాలని చెప్పి అమెరికా వాళ్ళు శాంటాక్లాస్కి ప్రే చేశారా? ఫూలిష్గా ఉండక. మళ్ళీ ఏదో టైప్ చేస్తున్నాడు. మనం బలంగా నమ్మింది జరుగుతాది, రాముడొస్తాడని సీత బలంగా నమ్మడం, నమ్మడం వల్ల రావణుడు చచ్చాడు, కృష్ణుడు వాళ్ళ వైపే ఉన్నాడని నమ్మడం వల్ల పాండవులు గెలిచారు. ఒక పని చెయ్యి, 108 ఫొటోస్ రాముడివి కృష్ణుడివి అందరికీ వాట్సాప్ చెయ్యి, సరేనా? అప్పుడు ఆ బ్లాక్ మిర్రర్ వచ్చి సరెండర్ అయిపోతాడేమో. పద, నాకు ఆకలేస్తుంది. మధ్యాహ్నం తినలేదా? తిన్నాను, అయినా కూడా నాకు ఆకలిస్తుంది. ఈ ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ అలా వెయ్యదు, నీకే వేస్తుంది. ప్రపంచంలో ఎవరు చేయలేని పని మనం చేస్తే చరిత్రలో నిలుస్తాం. పద. రా. ఆత్రేయ, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా వాష్రూమ్ ఉందా? ఆహా, నేను ఇంటికి వెళ్తాను. పద. ఆత్రేయ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఆత్రేయా, ఆత్రేయా, నాకు చిన్న హెల్ప్, ఒకసారి పైకి రావా? చిన్న హెల్ప్. ఆత్రేయా, ఆ పైన ఒక సూట్ కేస్ ఉంది, ఆ సూట్ కేస్ తీయగలవా? ఏంటాత్రేయా, ఏమన్నా మాట్లాడుతున్నావా? వినిపించట్లేదు.
నువ్వు నీ నోట్తో గగన్మాయ తలుపు ఓపెన్ చేయన్నంత వరకు నేను ఓపెన్ చేయను. ఏంటి తలుపు కొడుతున్నావు? యూ హ్యావ్ టు స్పీక్, లేదంటే అందరినీ పిలిచి నువ్వు నన్ను హెరాస్ చేస్తున్నావు అని చెప్పి కంప్లైంట్ చేస్తా. ఏంటి యాంగ్రీ ఎమోజీస్ పెడుతున్నావు? నేను 3 లెక్క పెడుతున్నాను, అంత లోపల నువ్వు మాట్లాడకపోతేనా? 3, 2, 1. గగన్మయ్య, డోర్ తెరువు గగన్మయ్య. మళ్ళీ అదే ఏడుపు గొంతు. గగన్మయ్య, డోర్ ఓపెన్ చేయ గగన్మయ్య. ఆత్రేయ, 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 నువ్వు మాట్లాడతావని చెప్పి, ఆత్రేయ, ఆత్రేయ విను, ఆత్రేయ. ఇదిగో. ఏంటిది? పుస్తకం. పుస్తకం అని నాకు తెలుసు, ఇది ఎందుకు ఇచ్చావు నాకు? పేజెస్ కౌంట్ చేయాలా? కాదు, చదవాలి. ఇది తెలుగు బుక్, నేనెలా చదువుతాను? నాకు తెలుగు చదవడం రాదు. మరి తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నావు? నీకు అక్షరాభ్యాసం చేసి మరీ చదివించాల్సిన అవసరం నాకు లేదు. అబ్బో, కోపమా? కిటికీ పెట్టకు, ఈ పుస్తకం రేపటికల్లా చదివి నాకు చెప్పు. ఏంటి అలా చూస్తావు చెప్పు. రేపటికల్లా ఈ తెలుగు బుక్? నువ్వు ఫాస్టింగ్ చేస్తూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, కానీ ఒక్కరోజులో బుక్ ఇవ్వడం చదవగలడా? నువ్వు చదువు, నువ్వు చదువు. బానే చెప్తున్నావు, ఒక్కరోజులో బుక్ ఎవడు చదవలేడు. నువ్వే చదవాలి. ఈ ప్రపంచంలో ఎవరు చేంజ్ చేస్తేనే కదా మనం చరిత్రలో మిగిలేది. ఓయ్, పక్కన డైలాగులు కొట్టేయడం అంటే ఆగస్ట్ 15 రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని బ్రిటిష్ భాషలో చెప్పేంత తప్పు. నేనేం కొట్టేయలేదు, గుర్తు చేస్తున్నా అంతే. బాయ్. ఆత్రేయ, నా బ్యాగ్. ఆత్రేయ, ఆత్రేయ ఆగు, ఆత్రేయ. అప్పటి వరకు వాడి ఇన్నోసెన్స్ని చూశాను, అప్పటి వరకు వాడి భయాన్ని చూశాను, కానీ ఆ సాయంకాలం వాడి కోపాన్ని చూశాను. ఇలాంటి ఎన్నో సాయంకాలాలు పబ్లంటూ అవ్వంటూ ఇవ్వంటూ తిరిగాను. సంతోషం రావడానికి లగ్జరీగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, లక్షణంగా ఒక మనిషితో మాట్లాడితే చాలు అని ఆ సాయంకాలం నాకు ఆ సీక్రెట్ చెప్పింది. బాగుంది, చాలా బాగుంది. ఆత్రేయ, కాఫీ కావాలా? కంగ్రాచులేషన్స్ గగనమయ్య, మొత్తానికి సాధించావు. ఆత్రేయ మీ నాన్నగారికి లెటర్ కూడా రాశాడు, ఇప్పుడు నువ్వు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. నౌ యూ కెన్ ఫ్లై టు ముంబై. ఇక నువ్వు హైదరాబాద్లో ఉండాల్సిన పని లేదు, మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు. చూడండి, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నా ప్రయారిటీ కంపెనీయే, కానీ ఇప్పుడు నా ప్రయారిటీస్ వేరు. ఏమేమి తనకి ఇన్ని రోజులు సీఈఓ సీఈఓ అంది, ఇప్పుడు ప్రయారిటీస్ మారని అంటుంది ఏంటో. ఆత్రేయ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.
గగన్మ ఏంటి రమ్మన్నావు? రిపోర్ట్ ఏం రాసావు? 4 రోజుల్లో నేనేంటో నీకు అర్థమైపోయిందా? గగన్మయ్య నాలో కనిపించింది. నువ్వు ఆఫీసులో అందరి ముందర నన్ను కొట్టినప్పుడు నాకు కోపం రాలేదు, బాధేసింది. మనల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నప్పుడు కూడా నా కోపం రాలేదు, భయమేసింది. కానీ నిన్న నువ్వు నేను హెరాస్ చేస్తున్నా చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నాలో ఎంత కోపం ఉందని నాకే తెలీదు. కమాన్ ఆత్రేయ, ఇట్స్ జస్ట్ ఎ బ్లఫ్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గగన్మయ్య, నేను ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. నేను నిన్ను ప్రాస్టిట్యూట్ అని చెప్పి ఆ తర్వాత బ్లఫ్ అంటే నీకు ఓకేనా? జస్ట్ గో టు హెల్ ఆత్రేయ, జస్ట్ గో టు హెల్, ఇన్నఫ్ ఇస్ ఇన్నఫ్. నిన్ను ఎవడైనా కొడితే, నువ్వు అని తిరిగి కొడితే, నువ్వు ఆ బ్లాక్మెయిల్ని పట్టుకొని చితక్కు కొడితే, దట్ డిఫైన్స్ యువర్ ఎమోషనల్ స్టేచర్. మరి నువ్వేం చేసావు? మౌన వ్రతమా? సీరియస్లీ ఆత్రేయ, దట్ డిఫైన్స్ యువర్ మెంటల్ డెల్యూజన్. ఒక ఊహల్లో సర్వైవ్ అవుతున్నావు అంతే. నీ బ్లఫ్కి నా బ్లఫ్కి తేడా ఏంటో తెలుసా? సిట్యుయేషన్, డామెట్. నేను మాట్లాడించాలా చేయడానికి బ్లఫ్ చేశా. నీ పాయింట్ను ప్రూవ్ చేసుకోవడానికి, నా నోరు మూయించడానికి నువ్వు బ్లఫ్ చేసావు. ఐఎమ్ సారీ గగన్మయ్య, నేనేదో ఊహించేసుకున్నాను. ఆ బ్లాక్మెయిలర్ టెన్షన్లో అయినా నీ రిపోర్ట్ పాజిటివ్గా రాసేసానుగా, నువ్వు హ్యాపీగా ముంబైకి వెళ్ళిపోవచ్చు. నువ్వు రిపోర్ట్ రాసివ్వగానే చిన్నపిల్లలు ఎక్సైట్ అయిన టికెట్ తీసుకుని వెళ్ళిపోతాననుకున్నావా? అండ్ నీకు తెలుసు, నాకు తెలుసు, దట్ వి ఆర్ ఇన్ లవ్ అని. గగన్మయ్య, ఐఎమ్ సారీ, నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. ఏంటి? నేను సుష్మితాని లవ్ చేస్తున్నా. మరి నేను నిన్న ఎంత టార్చర్ చేసినా నన్ను ఎందుకు భరించావు? ఓదార్చడానికి సుష్మిత వస్తుందని. మరి నన్ను బండి మీద ఎందుకు తిప్పావు? సుష్మిత కుళ్ళుకుంటుందని. గగన్మయ్య, నువ్వు వచ్చాక సుష్మితలో చాలా మార్పు వచ్చింది. అంటే నువ్వు నాకు దగ్గర అవుతుంటే అతను చూడలేక నాకు దగ్గర అవుతుంది. సో అందుకని. సో నన్ను వాడుకున్నానంటావు, అంతేనా? అలా కాదు గగన్మయ్య. నో, దగ్గర రాకు. లవ్ అండ్ వార్ ఆర్ ద సేమ్. నో మోరల్స్, నో వాల్యూస్. ఆ మాట నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గగన్మయ్య, నువ్వు చాలా పెద్దదానివి, నువ్వు నా రాడర్లో కూడా లేవు. గగన్మయ్య, తాజ్మహల్ గొప్పది కావచ్చు, దాన్ని పాలరాతితో కట్టించుండొచ్చు, దానికి ఒక గొప్ప చరిత్ర ఉండొచ్చు, కానీ ఇరుకైన ఇంట్లో ఒక పుస్తకంలో నిన్ననెంత ప్రేమ ఉంది. ఒక మిడిల్ క్లాస్ లవ్ స్టోరీలానే నా లైఫ్లో కూడా ప్రేమ ఉండాలనుకుంటున్నాను. సో నాతో అబ్బన్ పని అంటావు, అంతేనా? మైలేజ్ ఇచ్చే బండి, క్యారేజ్ కట్టించే పెళ్ళాం, పోగేసుకునే సంపాదన, ఖర్చు పెట్టుకోకుండా వచ్చే సంతోషం. నేను ఇంతవరకే ఆలోచించాను. నన్ను క్షమించు గగన్మయ్య, నిన్నేమైనా నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. హ్యాపీ జర్నీ. ఓకే గగన్మయ్య, వెళ్ళే ముందు నీకు మాట చెప్తాను. ఒక మంచి పుస్తకం చదివితే గానీ అక్షరం తాలూకు విలువ తెలియదు. ఒక మంచి మనిషితో కాలం గడిపితే గానీ జీవితం తాలూకు అర్థం తెలియదు. గగన్మయ్య, నువ్వు మంచి మనిషివి కాబట్టే నీకు మంచి పుస్తకం ఇచ్చాను. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ ఇన్ మై హార్ట్. Oh.